ఏలూరు కోర్టుకు అయ్యన్న పాత్రుడు అనకాపల్లి. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అరెస్ట్. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు, చింతకాయల రాజేష్ ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామన్న సిఐడి పోలీసులు. అయ్యన్న పాత్రుడిపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు నమోదు చేసిన సిఐడి. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడలు దూకి లోపలికి ప్రవేశించిన పోలీసులు. అర్ధరాత్రి అయ్యన్న ఇంట్లోకి పోలీసుల ప్రవేశంపై ప్రతిఘటించిన స్థానికులు, కుటుంబ సభ్యులు. స్థానికుల నుండి ఫోన్లు తీసుకున్న పోలీసులు, తన భర్త కుమారుడికి ప్రాణహాని ఉందన్న అయ్యన్న భార్య పద్మావతి, ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసిన అయ్యన్న సతీమణి పద్మావతి, కనీసం దుస్తులు మార్చుకోనివ్వకుండా నా భర్తను తోసుకుంటూ తీసుకెళ్లారన్న పద్మావతి, కాళ్లకు చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా నా భర్తను తోసుకుంటూ వెళ్లారని పద్మావతి చెప్పారు. మూడేళ్లుగా మా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు అయ్యన్న అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.